ఎక్కడైతే ఈ సర్వీసెస్ అందజేస్తాడో అక్కడ 6 గంటలకే స్టార్ట్ చేస్తాడు. ఓకే, కొన్ని ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎందుకంటే అతను ఏమంటాడంటే, సార్ మా ఊర్లో ఉన్న రైతులు పొలం పనులకు వెళ్ళిపోతారు, సో నేను 6 గంటలకే స్టార్ట్ చేస్తాను. సో కొన్ని దగ్గర రాత్రి 10-11 వరకు కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ప్రజలకి ఎట్లా అనుగుణంగా ఉందో, కన్వీనియంట్ గా ఉందో, అండ్ దే విల్ ఆల్సో హెల్ప్ దెమ్. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఎవరో తిరుపతి వెళ్దాం అనుకుంటారు, రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలి, ఆర్ ఎవరో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలన్నా, సో కొంతమందికి వేరే ఏవైతే ఆన్లైన్ సర్వీసెస్ ఉంటాయో అన్ని కూడా ఈ విలేజ్ లెవెల్ ఎంపీలు ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు అన్నమాట. గ్రామీణ స్థాయిలో ప్రజలకి విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్కి ఏంటంటే, మేమేమంటాం అంటే, వీళ్ళని చేంజ్ ఏజెంట్స్ ఆఫ్ ద సొసైటీ, అంటే సమాజంలో ఒక మార్పు తీసుకోగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్స్. అండ్ ఇది ఒక స్ట్రాంగ్ ఫోర్స్. ఎందుకంటే మనకి ప్రతి గ్రామానికి కూడా సర్వీసెస్ వెళ్ళాలంటే రియల్లీ మాధ్యమంగా, అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రజలకి అందుబాటులో కన్వీనియంట్ ప్రకారం వాళ్ళకి చెప్తారు. సో అందుకనే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్ అనేది వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్. అంటే ప్రపంచంలోకి వెళ్ళా అతిపెద్ద నెట్వర్క్ ఏంటంటే ఈ సిఎస్సి విలేజ్ లెవెల్. అంటే మరి సంఖ్యాపరంగా చూసుకుంటే దేశంలో కానీ అలాగే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ సిఎస్సీల సంఖ్య ఎంత వచ్చింది? ఇప్పుడు ప్రస్తుతము మొన్న మార్చ్ ప్రకారం లెక్కల ప్రకారం భారతదేశంలో 293,000 విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్స్ పనిచేస్తున్నారు సిఎస్సీ ఎకోసిస్టమ్. అండ్ మన రాష్ట్రానికి వచ్చినట్టు, తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్టయితే 5,200 తెలంగాణలో, 8,300 ఆంధ్ర రాష్ట్రంలో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇంచుమించు 2 రాష్ట్రాల్లో కలిపి మనకి 13,000 విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్స్ దే ఆర్ వర్కింగ్ అండ్ ఈ సర్వీసెస్ అనేవి కూడా డెలివరీ చేస్తున్నారు. ఇది ఒకటి మీకు కనుక మా సిఎస్సి డిఎల్ఈస్తో చూసినట్టయితే, మాకు మినిమం 10th క్లాస్ పాస్ అయినా అక్కడి నుంచి, అండ్ ఈవెన్ వి ఆల్సో హ్యావ్ మాకు విఎల్ఈస్ హు ఆర్ డూయింగ్ ఎంటెక్ బీటెక్లు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక ఆదిలాబాద్లో ఒక మా విఎల్ఈ సోదరుడు ఈరోజు అతను మ్యారేజ్ చేసుకుంటున్నాడు, అతను వెడ్డింగ్ కార్డు పంపించాడు. ఎందుకంటే ఆయన కార్డులో కూడా ఆయన కొట్టించుకున్నాడు, ఏమని సిఎస్సి మీసేవ పిఎంజి దిశా సెంటర్ అని చెప్పి చాలా గర్వంగా కొట్టించుకున్నాడు అమూల్ అని ఆదిలాబాద్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ లెవెల్స్ తోటి 10వ తరగతి నుంచి ఈవెన్ ఎంటెక్ ఎంఫిల్లు ఎంఏలు ఇట్లాంటి వారి వర్గంలో ఉన్నారు. అండ్ ఇందాక మీకు అన్నట్టు విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్. సో ఎంటర్ప్రీనర్ అని ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్ కెపాసిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక అతను చాలా డెడికేటెడ్ అతను 6:00 స్టార్ట్ చేస్తాడు వర్క్, అండ్ హీ యాక్చువల్లీ ఈజ్ అ స్మార్ట్ రియల్లీ హూ యాక్చువల్లీ ఫినిషెస్ వర్క్ క్విక్లీ. సో కొంతమంది రియల్లీస్ ఏం చేస్తారంటే కొత్త కొత్త సర్వీసులు కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. సో వెరీ ఇన్నోవేటివ్, ఇంకా ఏమి సర్వీసెస్ అవన్నీ కూడా చేయొచ్చు, కొత్త కొత్త విషయాలు కూడా వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ అదేవిధంగా కొంతమంది ఏంటంటే దే ఆల్సో డూ దిస్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్. సో అవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి మనకి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది, ఒక కంప్యూటర్ ఒక ఇంటర్నెట్ ప్రింటర్ ఉంది, అండ్ ప్రజలతోనే సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే సక్సెస్ ఆఫ్ సిఎస్సి లైఫ్ ఇక్కడ ఉంటుందంటే, ఎప్పుడైతే మనకి కస్టమర్స్ కానీ సిటిజన్స్ కానీ, ఇప్పుడు చాలా సిఎస్సిస్ ఉంటే నేను ఈ సిఎస్సికి ఎందుకు వెళ్ళాను ఎందుకంటే బిఎల్ఈకి చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకన్నట్టు సొసైటీలో జరిగే మార్పులను కూడా ఇతను చూస్తున్నాడు, అండ్ హీ ఆల్సో ఫెసిలిటేటర్. ఎందుకంటే అతను కావాల్సిన సర్వీసెస్ అన్ని కూడా ప్రజలకు ఇస్తారు, కాబట్టి సంఘంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది, అండ్ హీ కెన్ ఆల్సో హ్యావ్ గుడ్ నేమ్ ఫేమ్ కూడా వస్తుంది మంచి సర్వీసెస్ ఇస్తే. సో కాబట్టి గుడ్ విఎల్ఈస్ ఆర్ ఆల్వేస్ దే ఆర్ డూయింగ్ గుడ్ సర్వీస్ టు ద సిటిజన్స్, అండ్ ప్రజలు కూడా మెచ్చుకుంటారు చాలా మంది విఎల్ఈస్ కూడా. మేము కూడా చూస్తూ ఉంటాం ఈ విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్స్ వాళ్ళ ఫోటోలు కానీ అవన్నీ కూడా పేపర్లో వస్తూ ఉంటాం. సో చాలా మంది మాత్రం కూడా అంటుంటారు, సార్ ఇట్లా మా ఫోటో పేపర్ పడింది, అండ్ డిజిటల్ మాధ్యమం డిజిటల్ ఇండియా కానీ ఇప్పుడు అంతా. సో ఎవ్రీ నిమిషానికి వాట్సాప్లో వచ్చేస్తుంటాయి మాకు మెసేజెస్, అండ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కూడా, సార్ మీరు మా ఫోటో చూడలేదు మాకు మెసేజ్ చేయలేదు. సో దే ఆర్ యాక్చువల్లీ డైనమిక్ అండ్ స్మార్ట్ క్రియేటివ్ ఇన్నోవేటివ్. అండ్ మీకు ఉదాహరణకి కూడా మనకి దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి, నేను అది మీకు ముందు నుంచి చెప్తాను. అండ్ ఇప్పుడు సిఎస్సీల ద్వారా అందుబాటులో ఉన్న సేవలు ఏమంటారు?
ఇప్పుడు సిఎస్సి అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వీసెస్ గుప్పేయాలి. సో ఏవైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ వస్తాయో అవన్నీ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ ఎనేబుల్ ఉంటాయి. జనరల్గా మనకి వచ్చేవి ఏంటంటే పాన్ కార్డు, పాస్పోర్టు, ఈవెన్ ఆధార్ సర్వీసెస్ కూడా మొన్నటిదాకా మేము డెలివరీ చేసాం ప్రజలకి. అదే ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ లైసెన్స్, ఇన్సూరెన్స్, పెన్షన్, బ్యాంకింగ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, దెన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సర్వీసెస్ అవైలబిలిటీ అనేది ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా, డిజిటల్ సేవా పోర్టల్ అంటారు. సో అన్నీ కూడా ఇంకా రియల్లీ మీద డిపెండ్ అవుతుంది. సో ఈవెన్ ఫాస్ట్టాగ్ అని మధ్య ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేశారు ఈ ఆటోమేటెడ్ కాల్ గేట్స్ దగ్గర. సో ఆ ట్యాక్స్ అనేవి కూడా సిఎస్సి ద్వారా అమలు అవుతుంది. అండ్ ప్రత్యేకించి స్పెషల్గా ఏ అంశాలతో సిఎస్సిని ప్రజలకి అందుబాటులో? ప్రత్యేకంగా చెప్పాలంటే మనకి సిఎస్సి ద్వారా ఒక 4-5 ఇనిషియేటివ్స్ జనరల్లీ ప్లాన్. సో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ సర్వీసెస్ ఏవైతే ప్రజలకు కావాలో, సీ వాట్ ఎవర్ సిటిజన్స్కి ఏం కావాలో అది ఇయర్లీ అనే వాళ్ళు ఇస్తూ ఉంటారు. సెకండ్ వచ్చేటప్పటికి మనకి ఈ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో దాన్ని పిఎంసి దిశ అంటాము. సో దాన్ని నెక్స్ట్ వీ విల్ డిస్కస్ ఆన్ దట్. అండ్ ఈ డిజిటల్ లిటరసీని మనం ఫాలో అయినప్పటికీ ఏంటంటే నెక్స్ట్ ఈ విల్ కమ్ ద ఫైనాన్షియల్ లిటరసీ. సో మనకి తెలుసు జనధన్ ఖాతాలు అవన్నీ ఉన్నాయి, కానీ ప్రజలకి ఇంకా ఖాతాలు, ఈవెన్ పొదుపు చేయడం ఎలా, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా, నేను ఏం చేసిన పొదుపు ద్వారా ఇన్వెస్ట్ చేయడం అనే దాని మీద కూడా ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లెవెల్లో లీగల్ లిటరసీ కూడా ఉంటాయి. అదేంటంటే మన గ్రామీణ ప్రాంతంలో లీగల్ అవేర్నెస్ కూడా చాలా తక్కువ. చాలామంది డొమెస్టిక్ వైలెన్స్ కానీ చిన్న చిన్న తగాదాలు, బ్రదర్స్ బ్రదర్ ఇష్యూస్. సో లీగల్గా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయాలంటే దే షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఆర్ ద లీగల్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ దెమ్. సో నాట్ ఓన్లీ ఆన్లైన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ అండ్ లీగల్ లిటరసీ. అండ్ ఇంకొక మంచి ఏరియా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. సో వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ ద స్కిల్ డెవలప్మెంట్, ఏ విధంగా అది చేయొచ్చు. అండ్ రీసెంట్లీ మేము ఇందాక మీరు చెప్పినప్పుడు 290,000 మందిలో మాకు 52,000 మంది మహిళా విఎల్ఈస్ ఉన్నారు ఆల్ ఓవర్ ద భారతదేశం మొత్తం. అండ్ మా మంత్రి గారు రవిశంకర్ ప్రసాద్ గారు కూడా ఏమన్నారంటే వీ హ్యావ్ టు ఇనిషియేట్ న్యూ ప్రాజెక్ట్స్ ఫర్ ఉమెన్ విఎల్ఈస్ ఆల్సో, ఉమెన్ ఎంపవర్మెంట్. సో రీసెంట్లీ మేము స్త్రీ స్వాభిమాన్ అనే ఒక ప్రాజెక్ట్ ఇనిషియేట్.